राष्ट्र तूर्पु कापु कॉर्पोरेशन चेयरमैन गा मामिडी श्रीकांत पदवी बाध्यतलु चेपट्टिन संदर्भंगा मरियु श्रीमती बेवर उमा राष्ट्र कापु कॉर्पोरेशन डायरेक्टर गा नियमितुलु अयिन संदर्भंगा मंडल वैएसआर कांग्रेस पार्टी अध्यक्षुलु वलिरेड्डी श्रीनिवास नायडु आध्वर्यंलो मंडल वैएसआरसीपी पेद्दलु सर्पंचुलु कार्यकर्तलु मामिडी श्रीकांतनि गजमालतो दुस्सालुवालु कप्पि घनंगा सन्मानं चेशारु। ఈ సన్మాన వేడుకలు విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో కాపు సంఘాల నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి వర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణకి పెద్దలు పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్కి మజ్జి శ్రీనివాసరావుకి జిల్లా ఎమ్మెల్యేలకు తదితర పెద్దలు అందరికీ మరియు కుల పెద్దలు 50 మంది హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు। ఇంతగా నన్ను ఆదరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు। తూర్పు కాపుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు గొర్లె శ్రీరాముల నాయుడు దన్నాన జనార్దన అధికారుల శ్రీనుబాబు రఘుమండ త్రీనాద చందక శ్రీను మీసాల రమణ కంది పాపి నాయుడు పనస అప్పారావు కర్రోతు రమణ కొమ్ము చిరంజీవి పాండంకి జనార్దన మంత్రి రమణమూర్తి గంగుపల్లి తౌడు కర్రోతు ప్రసాద్ ప్రభాత్ కుమార్ చిన్ని బూరాడ మహేష్ త్రీనాద సంతోష్ ప్రసాద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। विषया मैं अंदर की नमस्कार मैं चिंपल पंचायत मन मन चुप चैरमन ऐसी रात जी तो ना सहचरा డైరెక్టర్ గారు ఉమా కుమార్ గారికి శ్రీనివాస్ గారికి సర్పంచ్కి మరి మీడియా ఒకరికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు। 139 కులాలకి 56 కార్పొరేషన్లుగా 700 మంది డైరెక్టర్లు నియమించడంటే ఇది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సువర్ణాక్షరాలతో రాసుకున్నారు। రోజు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా బీసీలకి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని మరి బీసీలు అంటే ఒకే దాటిపై ఉండేది అప్పుడు ఈరోజు ఈ 56 కార్పొరేషన్లు కూడా మన నిధుల్ని మంజూరు చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఈ నవరత్నాలు కూడా 56 కార్పొరేషన్ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి వారిలు బీసీలకి అండదండగా ఉండి వాళ్ళకి మంచి ఫలాలు ఇచ్చి వాళ్ళకి పేదరికాన్ని నిర్మించడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి వారిలు చేపట్టిన కార్యక్రమానికి మేము బీసీ నాయకులందరం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం। మరి ఇలాంటి తరుణంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్వర్డ్ క్లాస్ అని సీఎం గారిని నిరూపించారు। మరి ఆయన్ని మేమందరం కూడా ఆయన పక్షాన ఉండి బీసీల కోసం మరి బీసీలు ఉండే రాష్ట్రంలో ఉండే బీసీలందరం కూడా బీసీల కోసం చేసిన ప్రయత్నాలకి మేమందరం సమర్థిస్తున్నాం। మరి ఈరోజు నాకు ఆమె శ్రీకాంత్ గారు తూర్పు కాపు చైర్మన్గా నాకు నియమించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు। నాకు సహకరించిన మరి పెద్దమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారికి మరి మంత్రి శ్రీనివాసరావు గారికి మరి ఈ రెండు జిల్లాలకి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా నన్ను సహకరించి నన్ను సీఎం గారికి ప్రతిపాదన పంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తూర్పు కాపు వారికి వారి సంక్షేమం కోసం ముఖ్యంగా విద్య వైద్య రంగంలో మరి అదేవిధంగా ఉద్యోగ రీతిలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు।
అందిస్తాము. మరి నాతో పాటు పన్నెండు మంది డైరెక్టర్లు కూడా అందరినీ ఏకతాటిపై తీసుకువెళ్ళి వాళ్ళందరం కలిసి అందరికీ సమతూలితంగా న్యాయం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.